నేనైతే ఈ రోజు సరికొత్త బ్లాగ్ వచ్చాను. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మా కామారెడ్డి అయితే హోటల్ రెస్టారెంట్ స్టార్ట్ అయింది. సో మీకు రెస్టారెంట్లో దాని గురించి పరిచయం చేద్దామని చెప్పేసి రోబోట్ స్పెషాలిటీస్ ఏంటిది, అసలు రోబోట్స్ ఎలా సర్వీస్ చేస్తారో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో అయితే మీరు మాత్రం స్కిప్ చేసి లాస్ట్ వచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోదు. సో లోపలికి వెళ్ళి ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయో, రోబోట్ ఏ విధంగా బాగు చేస్తుందో అవన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుసుకుందాం. సో రెస్టారెంట్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో లోపలికి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్ అండి. హలో ఫ్రెండ్స్, ఐ ఫిన్. ఈ రెస్టారెంట్ వచ్చేసి వంశీస్ రెస్టారెంట్ అండి. ఈ రెస్టారెంట్లో అయితే రెండు రోబోట్లు అయితే ఉన్నాయి. సో రోబోట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు లేరంటండి. మేము ప్రజెంట్ వెళ్ళిన టైంకి అయితే వాళ్ళు లేరు. సో ఇంకా వాళ్ళు కొన్ని ఫ్యూ వర్డ్స్ నాతో చెప్పారు, నేను అవే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, ఈ రోబోట్ వచ్చేసి అంతా ఆపరేటింగ్ సిస్టమ్తో వర్క్ చేస్తున్నాయట. సో ట్యాబ్లోస్ ఇదంతా టేబుల్ నెంబర్ని ఫిక్ చేస్తే ఆ టేబుల్ నెంబర్కి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేస్తాయంటండి ఇవి. సో ఇక్కడ వచ్చేసి రెండు రోబోట్లు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో మామూలుగా అంటే మామూలు రెస్టారెంట్ కంటే కొంచెం క్రేజీగా ఈ రెస్టారెంట్లో అయితే రోబోట్లు పెట్టారు ఫుడ్ సర్వర్ కోసం. రోబో 2.0. అండ్ ఫ్రెండ్స్, బిజినెస్ చేయాలంటే ఏదొకటి క్రేజీగా అయితే ఆలోచించారు కదండి. సో వాళ్ళైతే రోబోట్ని ఏ విధంగా ప్లాన్ చేశారు. సో కొంచెం స్పెషాలిటీ ఉండాలి కదండి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటే కొంచెం స్పెషాలిటీ ఉండాలి కదా. సో అందుకే వాళ్ళైతే ఈ విధంగా ప్లాన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓన్లీ రోబోటే కదండి, సో ఫుడ్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది. సో ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి, ఫుడ్ టేస్ట్ చేసినాక కూడా ఎలా ఉందో చెప్తాను. ధీరేష్ బాబు, ధీరైతే ఎప్పుడెప్పుడు రోబోట్తో సర్వీస్ చేయించుకున్నామా, ఎలా సర్వ్ చేశా అని ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. మీరు రోబో ఎలా ఫుడ్ తీసుకొస్తుంది అసలు, మనకంటే పిల్లలకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అసలు రోబో గురించి. సో ధీరైతే ఇది 15 డేస్ అవుతుంది హోటల్ ఇది రెస్టారెంట్ స్టార్ట్ అయ్యి. సో ఇంకా అప్పటి నుంచి ధీరైతే ఎప్పుడెప్పుడు వద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో రోబోట్ ఎలా సర్వ్ చేస్తుంది, సో ఇది అది కామారెడ్డిలో 1 & only. సో చూద్దామండి, ఇప్పుడైతే ఫుడ్ అయింది రోబోట్. చిల్లీ చికెన్ లేకా? ఎగ్ చిల్లీ చికెన్ ఎగ్ లేక పైలెట్ లేక హలో
చికెన్ వచ్చి డిన్నర్ చికెన్. సో రోబో తల్లి చికెన్ చేసుకొస్తుంది మాకోసమే. చికెన్ మంచిదే కదా, చిల్లీ చికెన్ తిని టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. మీరు ఎలా ఉంది చికెన్? చిల్లీ చికెన్ సూపర్. రోబో తీసుకొచ్చింది కదా, ఇంత రోబోస్ హోటల్కి వచ్చినాక రోబోతో చేతితో టేస్ట్ చేయకపోతే బాగోదు. సో నేనైతే తిని చెప్తాను ఇప్పుడు ఎలా ఉందో. బాగుంది టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంది చిల్లీ చికెన్. నేను టేస్ట్ చేసేసి చిల్లీ చికెన్ రోబో ఫుడ్ తీసుకొస్తుంది. మీరు ఏం ఆర్డర్ ఇచ్చినా మీరు బటర్ చికెన్ బటర్ నాన్. మీ ఆహారం తీసుకోండి, సర్వ్ చేయండి. బటర్ నాన్ బటర్ చికెన్ పవర్ ఉంది. బటర్ రోటీ తిన్నావా దీరు? చికెన్ గుడి ఉందండి. అయ్యో బయటికి హోటల్ కానీ బాగుంది ఇప్పుడు కామెడీ తల్లి. బిర్యానీ కూడా ఎలా టేస్ట్ ఉంటుంది పోయి పోయి ఇప్పుడే పండుగ. సో ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీరు ఒక దగ్గరలో ఉన్నైతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఫుడ్ వైజ్ కొంచెం స్పెషాలిటీ వైజ్ చాలా బాగుంది. సో మనం మామూలుగా అయితే కామన్ హోటల్స్ ఉంటాయి, బట్ రోబోట్ అంటే కొంచెం స్పెషల్ కదండి. సో ఇది కామరెడ్డి ఫస్ట్ అయింది, సో రోబోట్ రెస్టారెంట్. సో మీకు ఈ దగ్గరలో ఉంటాం, సో అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి, అలాగే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.